ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామిని రేపు పవన్ దర్శించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లో తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు పవన్. 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ పూజలు చేయనున్నారు. కొండగట్టు అంజన్న తనకు సెంటిమెంట్ గా పవన్ భావిస్తారు. గతంలో కూడా పలుమార్లు అంజనను దర్శించుకుని పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో స్వామివారిని దర్శించుకోబోతున్నారు. కొండగట్టులో పూజల అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, రేపు 11 గంటలకు పూజలు అంటున్నారు, పవన్ ఒకరే వస్తారా, కుటుంబ సమేతంగా ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు? యశ్కృప తన ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు దర్శించుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికార వర్గాలకు కూడా సమాచారం అందింది. ఇప్పటివరకు ఒక పార్టీ నేతగా అదేవిధంగా సినీ నటుడుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గత ఏడాది కూడా పవన్ కళ్యాణ్ జనవరి మాసంలో వారాహి తన ప్రచార రథానికి కొండగట్టు వేదికగానే పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజారాజ్యం యువరాజ్యం అధినేతగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో తమ ఇష్ట ఆరాధ్య దైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇటు పవన్ కళ్యాణ్ దర్శించుకోవడం జరుగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొండగట్టు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పరంగా కూడా శాఖపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే అధికార వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ కూడా బహిర్గతం కావడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని మాదాపూర్ తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన కొండగట్టుకు బయలుదేరుతారు. 11 గంటల ప్రాంతంలో కొండగట్టు చేరుకుంటారు. దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత పూజల నిర్వహణ అనంతరం తిరిగి మరి హైదరాబాద్కు బయలుదేరుతారు. ఇక తన కుటుంబ సభ్యులతో వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతమే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరే వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రస్తుతమైతే కుటుంబ సభ్యులతో వస్తారా లేదనే మాత్రం ఒక స్పష్టత మాత్రం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ రేపు రాబోతున్నారు. ఇందుకు సంబంధించి తన ఏపీ ప్రభుత్వం కేటాయించినటువంటి సెక్యూరిటీతో పాటు స్థానికంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో ఇటు జనసేనకి సంబంధించినటువంటి పార్టీ నేతలు అదేవిధంగా అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. ఈసారి కూడా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ చూసేందుకు చాలామంది జనాలు అదేవిధంగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే వారాహిమాత మాలధారణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు దాదాపు గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ గడపబోతున్నారు. కృప సతీష్, స్థానికంగా పోలీసుల భద్రత ఏ విధంగా ఉండబోతోంది? డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్నారు. లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ అక్కడ దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మీరే చెప్తున్నారు చాలా మంది అభిమానులు వచ్చారని. సో భద్రత ఖచ్చితంగా కొండగట్టు ఆలయ ప్రాంతానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ చూసేందుకు ఇంకా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇటు పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, వారంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇటు ఇతర జిల్లాలకు సంబంధించిన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వాహనాలు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా, అంటే చాలా చిన్నగా ఉంటుంది ఆ ప్రాంతం కాబట్టి జనాలు తక్కువ సంఖ్యలో వెళ్లే విధంగానే అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతమైతే తన సెక్యూరిటీతో పాటు ప్రభుత్వం కేటాయించినటువంటి కేటగిరీతో పాటు ఇటు స్థానిక పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం కాబట్టి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లకుండా నియంత్రించేందుకు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కొనసాగించే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇటు గౌరవంతో కూడినటువంటి ఆహ్వానంతో పాటు ఇటు ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అయితే మాత్రం ఒక జనసేన నేతగానే ఇక్కడికి కొండగట్టు దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతమైతే ఒక అధికార హోదాలో వస్తున్నాడు, అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పోస్టులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వస్తుండడంతో ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తూ దర్శనాన్ని కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా గుట్టపైకి అనుమతించకుండా ఇప్పటికే బారికేడ్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపేసి కేవలం పవన్ కళ్యాణ్ కాన్వాయ్తో పాటు కొంత మీడియా సంబంధించినటువంటి ప్రతినిధుల వాహనాలు మాత్రం వెళ్లే విధంగా ఏర్పాటు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ దాదాపు రేపు గంటన్నర పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేయబోతున్నారు. కృప రైట్ సతీష్.